राष्ट्र అభ్యర్థుల ప్రకటనకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ట్విస్ట్ ఇస్తోంది. మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బి ఫామ్లు పెండింగ్ లో పెట్టింది. చేవేళ్ళ బోధ్ వనపర్తిలో అభ్యర్థుల్ని మార్చి ఆలోచన చేస్తోంది కాంగ్రెస్. అధిష్టాన నిర్ణయంతో ఇప్పుడు ఆశావహుల్లో టికెట్ ఆశలు పెరుగుతున్నాయి. రెండు విడతల్లో 100 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించారు. 60 మంది అభ్యర్థులకి బి ఫామ్స్ ఇవ్వడం కూడా పూర్తయిపోయింది. మిగిలిన 40 మంది అభ్యర్థుల్లో కూడా ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ముందుగా బోధ్ గురించి మాట్లాడుకుందాం. బోధ్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు ప్రచారంపై ఇప్పుడు వన్నెల అశోక్ వర్గం చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. ఆదివాసీ టికెట్ ని లంబాడీలకు ఇవ్వాలని చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ చూపి అన్యాయం చేయాలని చూస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకరికి బి ఫామ్ ఇస్తే ఊరుకునేదే లేదు అని చెప్తోంది అశోక్ వర్గం. మూకుమ్మడి రాజీనామాలకు వెనకాడము అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. బోధ్ కాంగ్రెస్ అభ్యర్థి రేస్ లో నరేష్ జాదవ్ గా భీమ్ భరత్ ని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే భీమ్ భరత్ స్థానంలో ఇప్పుడు మరొకరికి టికెట్ కేటాయించే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చేవెళ్ళ టికెట్ ఆశిస్తున్నారు రాచమల్ల సిద్ధేశ్వర్. ఈ టికెట్ మార్పు ప్రచారంపై ఇప్పుడు భీమ్ భరత్ వర్గం చాలా అసంతృప్తిగా ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి బరిలో కాళీ యాదయ్య ఉన్నారు. కాళీ యాదయ్యకి దీటైన అభ్యర్థిని నిలబెట్టాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా భావిస్తోంది. అందుకే అక్కడ అభ్యర్థిని మార్చాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మూడోది వనపర్తి. వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కూడా ఇప్పుడు హీట్ ఎక్కించేస్తోంది. చిన్నారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఇప్పుడు పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్. అభ్యర్థిని మార్చుతారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వనపర్తి టికెట్ రేస్ లో మరోవైపు మేఘారెడ్డి శివసేన రెడ్డి కూడా ఉన్నారు. రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటాను అని మేఘారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. యూత్ కాంగ్రెస్ కోటాలో శివసేన రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. చిన్నారెడ్డిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే మేఘారెడ్డి తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. రెబెల్ గా పోటీలో ఉంటాను అని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోకి మేము ఈ మధ్యకాలంలో సర్వేలు దాన్ని నమ్ముకొని వాళ్ళ అధిష్టానం చెప్పినట్లు పిసిసి చెప్పినట్లు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. వనపర్తి ప్రజల అభిప్రాయాన్ని కాకుండా 64% నాకుంది. మీరు సర్వేలు తెప్పించుకోండి, 20% ఉన్నాయని ఎట్లా ఇస్తారు? పబ్లిక్ ఒపీనియన్ ప్రకారమే సర్వే మీన్స్ వాట్ ఇస్ పబ్లిక్ ఒపీనియనే కదా. శివసేన రెడ్డి కూడా తగ్గేదే లేదంటున్నారు. ఇప్పుడు బి ఫామ్ విషయంలో పిసిసి నాయకత్వం ఏం చేస్తుంది, ఎవరిని ఎలా బుజ్జగిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.